అభిమానులు వస్తారు కానీ అభ్యర్థులు దొరకని పరిస్థితుల్లో వైసీపీ ఉందా, లేకపోతే ఓడిపోతామనే భయంతో ఉన్నారా వాళ్ళు? ఆ భయంతో ఉంటే వేరుగా ఉంటుంది ప్రాక్టికల్గా. అప్పుడు తీశారనుకోండి ఈ పార్టీకి రచ్చరచ్చ నడిచేది. ఇప్పుడు నిన్న చూడండి మదలగిరి ఏం మాట్లాడాల, ముందు అతను ఏదో వాళ్ళ అబ్బాయి నాగిరెడ్డి వాళ్ళ అబ్బాయి గొడవ పడ్డాడన్నారు. తీరాజు వస్తే అతని ఆయన కలిసి నన్ను వైవి సుబ్బారెడ్డి కలిసారు, మేమేం గొడవ పడట్లేదు మీరు ఏది ఇస్తే అని చెప్పేసి కూర్చున్నారు. అదే సందర్భంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేస్తున్నాడు, ఇంకేముంది తూర్పారు పడతారన్నారు. ఏం మాట్లాడలేదు కదా బేసిక్గా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మీడియాలో వచ్చేటువంటిది తెలుగుదేశం. ఇప్పుడు వీళ్ళ గురించి ఆంధ్రజ్యోతి రాసుకొచ్చిందేమో ఎవరు ఆనం రామనారాయణ రెడ్డికి మారుస్తారు, లేకపోతే వీళ్ళిద్దరికి ఇవ్వరు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూస్తారనేమో చాలా బాధ్యతాయుతంగా నిర్మాణాత్మక రాసుకొస్తుంది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే రచ్చరచ్చ అయిపోతుంది, చండాలం చేసేస్తున్నారు రాసేస్తారు. అది ఏంటంటే జగన్ ఏం చేసినా వ్యభిచారమే, చంద్రబాబు ఏం చేసినా శృంగారం, అది వాళ్ళకు ఉన్నటువంటి జబ్బు కాబట్టి వాళ్ళు రెచ్చగొడతానే ఉంటారు. ఈ స్థాన చలనాలు, ఈ మార్పులు, లేదంటే కొత్త వారికి అవకాశాలు ఇవ్వడాలు సీనియర్లకి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పేన్ నాని లాంటి వాళ్ళు ఓపెన్ అయిపోయారు, ఆయన ఓపెన్గా చెప్పారు ఈసారి నేను బరిలోకి దిగడం అనేది జరగదు, నేనైతే పోటీ చేయట్లేదు, మా అబ్బాయికి సీట్ ఇస్తే ఆయన పోటీ చేస్తాడు, లేదంటే ఎవరికి ఇచ్చినా మేము సైనికుల్లా పనిచేస్తాము జగన్ సైనికుల్లాగా అని ఆయన చెప్పిన మాట. ఓకే, ఆయన మనస్ఫూర్తిగా చెప్పారు, లేదంటే వాళ్ళ అబ్బాయికి సీట్ ఆశిస్తున్నారు, ఇలా వంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొత్త వారితో ప్రయోగం చేయడానికి జగన్ సిద్ధంగా ఉన్నారా? అటువంటి చేయకపోతే ఇటువంటి వాళ్ళు నిజంగానే